రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో రెండు ప్రధానమైనటువంటి చట్టాలు జరిగాయి. మొదటిది ఈ రాష్ట్ర ప్రజల హక్కులు పరిరక్షించడానికి ప్రజల పక్షాన తమ గొంతు వినిపించే ప్రతిపక్షాలనే కలవాలి, ప్రజల సమస్యల పరిష్కారం గాని ప్రజల హక్కులకి భంగం కలిగినప్పుడు గాని ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏ ప్రజాస్వామిక దేశంలోనే ఉంటుంది. అది గుర్తెరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షాలన్నిటిని కలపాలనే ఉద్దేశంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే దాని మీద అవాకులు చవాకులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులని కంటే కుక్కలండమే పెద్దలు నానాజీ గారు అనేది సమస్య. రెండవది, నిన్న చరిత్రలోనే కని విని పెరిగిన రీతిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రకు ఒక కొత్త నాందిని పలుకుతూ లక్షలాది మంది యువతతోటి పవన్ కళ్యాణ్ గారు ఒక యువశక్తిని బహిరంగ సభ రణస్థలంలో నిర్వహించారు. ఆ సభ విజయవంతం అవడంతో ముఖ్యంగా ఆ సభలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు మూడు ముక్కల ముఖ్యమంత్రి ఖైదీ నెంబర్ 6093 అని చెప్పేసి ఉన్న మాట అన్నందుకు ఉలిక్కిపడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి యథారాజాలాగా మళ్ళా తన అనుచరులు తన మంత్రులు తన బానిస మంత్రులైనటువంటి అంబటి రాంబాబును గాని గుడివాడ అమర్నాథ్ని గాని దాడిశెట్టి రాజాని గాని రోజాని గాని పేరు నాని గాని మళ్ళా పిలిపించుకుని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని ఉసుగొలిపితే మొదలు పెట్టే కుక్కలు మొరగడం. అంబటి రాంబాబు అంబుతి రాంబాబు అంటాడు, పవన్ ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి అంటున్నాడు. నిజమే, పవన్ కళ్యాణ్ గారు ఏనుగు అయితే మీరు అందరూ కుక్కలు మురుగుతూ ఉన్నారు కదా. అంబటి రాంబాబు మురుగుతున్నాడు, రోజా మురుగుతుంది, అమర్నాథ్ మురుగుతున్నాడు, పేర్నాని మురుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి చల్లబోయిన వేణు మురుగుతున్నాడు, ఇంకా కొన్ని కుక్కలు కూడా మురుగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఏనుగు అయితే మీరు అందరూ కుక్కలు మురుగుతూ ఉన్నారు, మీరు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి. ఇంకా అంటాడు అంబటి రాంబాబు అంటాడు ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు. అసలు అంబటి రాంబాబుని మా జన సైనికులందరూ ప్రశ్న అడుగుతా ఉన్నారు, నీ తెల్ల జుట్టుకి ఇంతకు ముందు నల్ల రంగు వేసేవాడు కదా, అసలు ఎందుకు వేయట్లేదు చెప్పవా, నువ్వు నల్ల రంగు ఎందుకు వేయట్లేదు చెప్పని అడుగుతుంటే ఏం చెప్తాడు, పాపం ధైర్యం లేదు కదా. దానికి కారణం ఏంటంటే రాత్రులు హస్కీ వాయిస్ తోటి హలో ఎవరు అని ఆడపిల్లలకు ఫోన్లు చేసి పక్కల్లోకి లాక్కునే రాంబాబుకి వాళ్ళ బాస్ కి అసూ వచ్చింది రాంబాబు మీద, నాకు నేను చేయాల్సిన పని రాంబాబు చేస్తాడని చెప్పి వాళ్ళ బాస్ వార్నింగ్ ఇస్తే రంగు వేసుకోవడం మానేశాడు. అది చెప్పే ధైర్యం ఉందా రాంబాబుకి? అది ఖచ్చితంగా అడుగుతున్నావు సూట్ గా, నీకు ధైర్యం ఉందాయా రాంబాబు? ఆంబోతులకు రంకులేయడం కాదు, మేము అడిగిన ప్రశ్నకు నువ్వు ధైర్యం గురించి మాట్లాడుతున్నావు, నీకు ధైర్యం